పుస్తకాలు అస్సలు చదవడండి, అన్నీ ఈ బుక్సే చదువుతాడు. వాడిదంతా డిజిటల్ నాలెడ్జ్. కాలం మారుతోంది కదండి, అందుకే వాడు కూడా డిజిటల్ చదువులనే ఫాలో అవుతున్నాడని కొంతమంది మరీ ఇదిగా చెబుతుంటారు. దేశం కూడా రోజు రోజుకు డిజిటల్ రంగం వైపు దూసుకుపోతోంది, కాదండం లేదు. కానీ ఎంతగా ఈ బుక్స్ వచ్చినా పుస్తకం హస్తభూషణమే కదా. ఎవరు ఏమన్నా దేశం సాంకేతికంగా ఎంత దూసుకుపోయినా పుస్తకాలకు కొంచెం కూడా ఆదరణ తగ్గలేదని నిరూపిస్తోంది బెజవాడ బుక్ ఫెయిర్. పుస్తకం హస్తభూషణమని పెద్దలు ఊరికే అనలేదు. ఒక పుస్తకం తోడుంటే 100 మంది స్నేహితులు నీ వెన్నంటే ఉంటారు అన్నది వాస్తవం కూడా. ఇప్పుడు విజయవాడలో పుస్తక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. అయితే చలి విపరీతంగా ఉండడంతో పుస్తక ప్రదర్శన ప్రజల ఆదరణకు నోచుకోదేమోనని నిర్వాహకులు ఆందోళన చెందారు. అయినా సందర్శకుల సందడితో బుక్ ఫెయిర్ కళకళలాడుతోంది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా తొలి రోజు 40,000 మంది, రెండు రోజు 60,000 మంది సందర్శకులు బుక్ ఫెయిర్ కు సరికొత్త కళను తీసుకొచ్చారు. చిన్నపిల్లల సాహిత్యం, వచన రచనలు, పద్యం, గద్యం, నవలలు, నాటికలు, ఒకటేమిటి, సాహిత్య సాగరంలో ప్రతి అక్షరపు నీటిబొట్టు బెజవాడలో కొలువై ఉండడం పట్ల పుస్తకాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్, సెల్ ఫోన్లు ఎన్ని వచ్చినా పుస్తకానికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గలేదంటూ మురిసిపోతున్నారు. తమ పిల్లల్ని సైతం ఇక్కడికి తీసుకొచ్చి వారిలో పఠనాశక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. బుక్స్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. చుట్టూ అన్ని నేను తిరిగి చూశాను. అన్ని రకాల పుస్తకాలు జరుగుతున్నాయి. దాంట్లో సంస్కృత భారతి, సంస్కృతం ఏ విధంగా చేయాలి అనేటువంటి పెట్టారు. తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. తర్వాత గీతా ప్రెస్ వాళ్ళు ఉన్నాయి. రామకృష్ణ మిషన్ వాళ్ళు బుక్స్ పెట్టారు. వివేకానంద, అన్నీ కూడా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. గాస్పిల్ ఆఫ్ రామకృష్ణ, అలాగే రామకృష్ణ ది గ్రేట్ మాస్టర్, ఈ విద్యార్థులు ఉపయోగించేటువంటి పుస్తకాలు కూడా, యూత్ గివ్ అప్ నెగిటివిటీ, అలాగే హౌ టు కంట్రోల్ యువర్ మైండ్, హౌ టు ఓవర్కమ్ మెంటల్ టెన్షన్, ఇలా రకరకాల పుస్తకాలు వచ్చాయి. అలాగే రామానుజాచార్య మీద బుక్స్ వచ్చాయి. అలాగే భాగవతం, భారతం, ఇలా పిలకా గణపతి శాస్త్రి గారివి, అన్ని రకాల పుస్తకాలు అన్నీ కూడా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాయి. ఈసారి బుక్ ఎగ్జిబిషన్ లో డిజిటల్ పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న నూతన మార్పులపై వస్తున్న పుస్తకాలు, వాటికి అనుబంధంగా లభిస్తున్న సీడీలపై యువత దృష్టి సారిస్తోంది. పుస్తకోత్సవంలో డిజిటల్ లిటరేచర్ సైతం లభిస్తుండటంతో భలే కృషి అయిపోతున్నారు. ఇక్కడ మనకి ఎక్కువగా డిజిటలైజ్డ్ సంబంధించిన కాపీరైట్స్, సిడీస్, ఓరాకిల్, ఎస్ఏపి సంబంధించినవి అన్నీ దొరుకుతాయని చెప్పి మా ఫ్రెండ్ ఒకతను సజెషన్ ఇచ్చాడు. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడతారు. సో దానివల్ల ఒకసారి చూద్దాం ఏమున్నాయని చెప్పి వచ్చాను. ఇక్కడ మనకి చాలా వరకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో మనకి ఇక్కడ చాలా కనబడుతున్నాయి అన్ని ఎస్ఏపి ఓరాకిల్ సంబంధించిన వర్షన్, అప్ టు డేట్ వర్షన్స్ అన్ని కనబడుతున్నాయి. ఎంఎస్ ఆఫీసు మనకి, అంటే యూత్ కూడా నేర్చుకోవడానికి ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి అక్కడ నేర్చుకోవాలని కష్టపడే కన్నా ఇక్కడ మన సెల్ఫ్ లెర్నింగ్గా నేర్చుకోవడానికి మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి. బట్ ఇక్కడ కాపీరైట్ సిడీస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఓ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చింది. గ్రంథాలయ శాఖ వారు ఏర్పాటు చేసిన కథల రేడియో అందరినీ తెగ ఆకర్షిస్తోంది. అక్కడికి వెళ్లి డిస్ప్లేలో ఉన్న కథ పేరు చెప్పగానే చక్కగా పిల్లలకు పెద్దలకు హావభావాలతో కథలు వినిపిస్తూ సంథింగ్ స్పెషల్ గా వెలిగిపోతోంది. ఒకసారి ఏమైంది అంటే, దేవుడు అన్ని పక్షులకి, జంతువులకి పెయింటింగ్ వేస్తున్నాడు అన్నమాట. మంచి మంచి కలర్స్ వేస్తున్నాడు వాళ్ళకి, వాటికి నచ్చిన కలర్స్. అప్పుడు నెమలి ఏం చేసిందంటే చాలా ముందుగా వెళ్ళిపోయి తనకి నచ్చిన కలర్స్ అన్ని వేపించుకుంది. ఆ తర్వాత ప్రతి పక్షి వెళ్ళింది. పాపం కోకిలికి చాలా చివరిగా తెలిసిందనమాట. కోకిలు వెళ్ళేపాటికి ఏమైందంటే ఒక నలుపు రంగే ఉంది, బ్లాక్ కలరే ఉంది. సో దేవుడు ఏం చేశాడంటే తనకి నలుపు కలర్ వేశాడనమాట. అప్పుడు కోకిలు అడిగింది, కాకి కూడా నలుపు కలరే వేసావు, నాకు కూడా నలుపు రంగే వేసావు, మరి అది కాకి, నేను కోకిల అని అందరూ ఎలా గుర్తుపడతారు అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే పోన్లే తనకి నచ్చిన కలర్ వేశాను, నీకు నచ్చిన కలర్ వేయలేకపోయాను కదా, మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి వీలుగా నీకు ఒక మంచి స్వీట్ వాయిస్ ఇస్తాను అని చెప్పాడు అనమాట. అందుకని కోకిల నల్లగానే ఉన్న దానికి అంత స్వీట్ వాయిస్ ఎలా వచ్చిందంటే అలా వచ్చిందనమాట. గతేడాదితో పోల్చితే ఈసారి స్టాల్స్ సంఖ్య సైతం భారీగా పెరగడంతో పాటు అకాడమిక్, పోటీ పరీక్షలు, శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించే పెన్ డ్రైవ్లు అమ్ముతున్న దుకాణాలకు ఆదరణ పెరిగింది.
అటు సాహిత్య అభిలాషులు తమ అభిమాన రచయితల నవలలు, గ్రంథాలు, పుస్తకాలు అడిగి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ బుక్స్ పెరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త టైటిల్స్ వస్తూ ఉంటాయి. సాహిత్యం గురించి, చిల్డ్రన్ లిటరేచర్, ఇంకా డిక్షనరీస్ అన్ని డిఫరెంట్, ఎప్పుడు మారుతూ ఉంటాయి కదా. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఎక్కువ వచ్చినాయి బుక్స్. సో చిల్డ్రన్ లిటరేచర్ కూడా చాలా వైడ్ ఎక్కువ వచ్చినాయి అన్నమాట. సాహిత్య అభిమానులకు కొదవలేని బెజవాడలో పుస్తక మహోత్సవానికి ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. దీనికి తోడు ఇదే ప్రాంగణంలో జరుగుతున్న సాహిత్య చర్చలు, ఉపన్యాసాలు, పుస్తకావిష్కరణలు, విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలు ఎప్పటికప్పుడు నిత్య నూతన అనుభూతిని పంచుతున్నాయి. పుస్తకోత్సవానికి సరికొత్త సాహిత్య సౌరభాల్ని అద్దుతున్నాయి. గురజాడల అడుగు జాడల నుండి రావూరి భరద్వాజ పాకుడు రాళ్లు వరకు, చిలకమర్తి వారి చెమక్కు చాటువుల నుండి పానుగంటి వారి సాక్షి వ్యాసాల వరకు, జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా నుండి వంటింటి చిట్కాల వరకు, పుస్తకం ఏదైనా సరే మనకు లభించేది బెజవాడ పుస్తక మహోత్సవంలోనే. ఇటువంటి పుస్తక మహోత్సవానికి ప్రతి ఒక్కరు రావాలి, తమ విజ్ఞానాన్ని పెంచుకోవాలి, పుస్తకాలను కొని నలుగురికి పంచాలి. కెమెరా పర్సన్ కేశవ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.